హలో మూవీ లవర్స్ వరుసగా భారీ సినిమాలు రిలీజ్ అవ్వడం వల్ల చిన్న సినిమాలన్నీ తమ విడుదల తేదీలను వాయిదా వేసుకున్నాయి మొత్తానికి మే మొదటి వారంలో ఆ సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర సందడి చేయడానికి సిద్ధమవుతున్నాయి మరి ఈ వారం థియేటర్తో పాటు ఓటీటీలో ఏ ఏ సినిమాలు రాబోతున్నాయో తెలుసుకుందాం శ్రీ విష్ణు హీరోగా రాబోతున్న సినిమా బాలా తందనానా కేదరిట్ హీరోయిన్ చైతన్య దంతలూరు దర్శకుడు ఈ సినిమా మే ఆరున ప్రేక్షకుల ముందుకు రాబోతుంది తన యాంకరింగ్తో టీవీ ప్రేక్షకులకు ఎంతో దగ్గరయ్యారు నటి సుమ ఇప్పుడు ఆమె ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా జయమ్మ పంచాయతీ విజయ్ కుమార్ కలివరపు దర్శకుడు మే ఆరున ఈ సినిమా రిలీజ్ అవుతుంది పల్లెటూరి డ్రామాగా ఈ సినిమా ఉంటుంది ఎవరికి దేనికి లొంగని స్వార్థపూరితమైన పల్లెటూరి మహిళ పాత్రలో సుమ కనిపిస్తారు విశ్వక్సన్ రుక్సార్ తిల్లాన జంటగా విద్యాసాగర్ చింత దర్శకత్వంలో వస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ అశోకవరంలో అర్జున కళ్యాణం ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదల వాయిదా పడుతూ వచ్చింది మొత్తానికి మే ఆరవ తేదీన ఈ సినిమా రిలీజ్ అవుతుంది పెళ్లి చూపులకనే గోదావరి జిల్లాలోని ఒక ఊరికి వెళ్ళిన ముప్పై మూడేళ్ల అర్జున్కు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి ఆడపల్లి వాళ్ళ నుంచి ఎలాంటి మర్యాదలు అందాయి అనుకోని పరిస్థితుల్లో పెళ్లి ఎందుకు క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది ఈ విషయాలను తెలియాలంటే సినిమా చూడాల్సిందే హీరోయిన్ ఓరియంటెడ్ క్యారెక్టర్లలో నటిస్తూ ఆకట్టుకుంటున్న కీర్తి సురేష్ ఇప్పుడు చిన్ని అనే సినిమాతో ఇంకో డిఫరెంట్ క్యారెక్టర్తో రాబోతున్నారు పోలీస్ కానిస్టేబుల్గా పనిచేసిన చిన్ని అనే యువతి రంగయ్యతో కలిసి ఇరవై నాలుగు హత్యలు ఎందుకు చేయాల్సి వచ్చింది అందుకు దారితీసిన ఏంటి ఇంతకీ రంగయ్యకు చిన్నికి ఉన్న సంబంధం ఏంటి తెలియాలంటే సినిమా చూడాల్సిందే మే ఆరున ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో చిన్ని స్ట్రీమింగ్ అవుతుంది ఇవే కాకుండా మరికొన్ని సినిమాలు ఓటీటీలోకి రాబోతున్నాయి అమెజాన్ ప్రైమ్లో మే ఐదున మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కన్నడ సినిమా మే ఆరున ద వైల్డ్స్ వెబ్ సిరీస్ టూ స్ట్రీమింగ్ అవుతున్నాయి అలాగే నెట్ఫ్లిక్స్లో మే నాలుగున రాధేశ్యామ్ హిందీ వెర్షన్ ఫార్టీ ఇయర్స్ యంగ్ హాలీవుడ్ మూవీ మే ఆరున థార్ ఎ లాంగ్ ఫర్ రైడ్ ది సౌండ్ ఆఫ్ మ్యూజిక్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కాబోతున్నాయి అలాగే జీ ఫైవ్లో మే ఆరున జుండు హిందీ సినిమా డిస్నీ హాట్స్టార్లో మే ఆరున శాంతి హిందీ సిరీస్ స్టోరీస్ ఆన్ ద నెక్స్ట్ పేజ్ హిందీ సిరీస్ సోనీ లీవ్లో మే ఆరున పెట్ పురాన్ సినిమాలు స్ట్రీమింగ్ కాబోతున్నాయి మీకు మా వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మీరు మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం